మీరున్న చోట నుండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా సుమన్ టీవీ యూట్యూబ్ కోసుకోనండి నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు నమస్కారం అండి ఏం చెప్పబోతున్నారు మనీ మంత్రాల ఒక వ్యక్తి క్వశ్చన్ వేసాడు అండి డబ్బు గురించి చెప్తున్నారు డబ్బు అవసరం అంతగానో అన్నాడు ఆయన ఓకే అసలు మీరు ఏమనుకుంటున్నారు నేను అడిగాను అడిగితే లక్ష్మి చంచలం అనేది ఎప్పుడొక దగ్గర ఉండదు సరస్వతిని నమ్ముకున్నవాడు ఎవడైనా బాగుపడ్డాడు సరస్వతి తప్ప లక్ష్మి పనికిరాదు అన్నాడు ఆయన వెరీ గుడ్ మీకు అలా అర్థమైంది అన్నాను అదేంటండి వాస్తవమే కదా పెద్ద పెద్దవాళ్ళు కూడా చెప్పారు కదా సరస్వతి ఉంటే నువ్వు ఎక్కడైనా బతకచ్చురా రా బతకచ్చు అంటే అర్థమైంది ఇంత ఉంది గతంలో చెప్పాను జీవితం వేరు బతకడం వేరు జీవితం అనేది ఆనందం ఐశ్వర్యం అన్నీ ఉంటాయి దాంట్లో బతకడం అంటే కుక్క కూడా బతికేస్తుంది ప్రతి జంతువు కూడా బతికేస్తుంది ఓకే సరస్వతి ఎక్కడి నుంచి వస్తుందండి మన గురువు చదువు చెప్తాస్తుంది అవును మన టీచర్లు ఊరికే జీతాలు తీసుకోకుండా చెప్తారండి లేదండి మన టీచర్లకు జీతాలు ఇవ్వడం ఉంటాయి లక్ష్మీ కదండి లక్ష్మిని ఇస్తేనే వాళ్ళు చదువు చెప్తున్నారు కదా గతంలో ఏంటంటే పూర్వాష్రమంలో గురువులు ఉండేది డబ్బులు బదులు సేవ చేస్తారు ఇక్కడ విద్య రెండు రకాలు తీసుకోవచ్చు విద్య అనేది రెండు రకాలు తీసుకోవచ్చు ఒకటేమో నాకు ఒక విద్య వస్తుంది నీకు విద్య వస్తుంది మీరు నాకు చెప్తారు నేను మీకు చెప్తాను అవును ఓకేనండి రెండోది ఏంటంటే గురువు శుశ్రుష చేసి గురువుకి సేవ చేయాలి అప్పుడు పూర్వాశ్రమంలో ఒక కొన్ని సంవత్సరాల తరబడి సేవ చేస్తాను విద్య నేర్పేది దానికి పిల్లకాయలంతా కట్టెలు కొట్టుకురావడం ఆశ్రమానికి అన్ని సేవలు చేస్తాను ఈ రోజుల్లో ఒక గురువు ఉన్నాడు వరే నీకు విద్య అంటాడా ఎందుకంటే సమయం లేదు ఆయన దగ్గర నేర్చుకునేదాన్ని వీడు కూడా వీడి దగ్గర లేదు ఎందుకంటే గురువు శుశ్రూష చేయాలి చేయించుకునే టైం వాడికి లేదు వీడెక్కడ చేస్తాడు కాబట్టి ఎట్లయిపోయిందంటే కాలానుగుణంగా ధర్మం మారుతుందని గతంలో చెప్పాను ఇప్పుడు విద్యను ఏం చేయాలి మనం డబ్బు ఇచ్చి కోరుకోవాలి మరి ఇప్పుడు నీకు సరస్వతి రావాలంటే ఏమి ఇస్తే వచ్చింది కాలేజీలో ఫీజులు కట్టాలి స్కూళ్ళల్లో ఫీజులు కట్టాలి టీచర్లకు సాలరీస్ ఇవ్వాలి లక్ష్మీ లేకుండానే సరస్వతి వచ్చిందా రాలేదు ఈ మాట అనేసరికంటే ఆయన షాక్ అయిపోయినాడు నేను ఇంతలా ఆలోచించలేదండి కాబట్టి ప్రతి దగ్గర ప్రతి మూమెంట్లో నీకు డబ్బు అనేది చాలా అవసరం డబ్బు లేకుంటే ఈరోజు ఒక కడుగు కూడా ముందుకు వెళ్ళారు ఈరోజు కొత్త టాపిక్ చెప్పుకోదలుసుకున్నాను నేను షూర్ సార్ దాదాపు మన రిలేటెడ్ ఇట్స్ కాల్డ్ ఆటో రైటింగ్ ఆటో రైటింగ్ ఈ ఆటో రైటింగ్ అనేది చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంది భాగవతం రాస్తున్నాడు పోతున్నా రాస్తూ రాస్తూ అలసిపోయాడు కలిసిపోయినాక ఒక ఘట్టాన్ని రాయాలి గజేంద్ర మోక్షంలో ఘట్టాన్ని రాయాలి ఏమని రాయాలి శ్రీ మహావిష్ణువు వచ్చి చక్రాన్ని వదలాలి ముసలి మీద వదలాలంటే ఆయన ఎక్కడున్నాడు శ్రీ మహాలక్ష్మి ఒళ్ళో పడుకొని ఉన్నాడు ఇప్పుడు ఆయన ఎలా రావాలి ఆ ఘట్టాన్ని ఎలా రాయాలి అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ గంటం పట్టుకొని రాద్దామంటే అలాగే నిద్రపోయినాడు ఆయన ఎర్లీ అవర్స్లో ఏం జరిగిందంటే అలా కళ్ళు తెరిచాడు అక్కడ శ్లోకం ఉంది సిరికిందప్పడు శంఖ చక్ర గదంబు చేదోయి సంధింపడు చూసాడు ఆశ్చర్యపోయాడు ఒరి ఇదైతే నేను రాలేదే రైటింగ్ కూడా నాది కాదు ఎవరు రాశారు ఇది ఆశ్చర్యపోయాడు ఇక్కడ గమ్మత్ ఏం జరుగుతుందంటే విచిత్రం ఏం జరుగుతుందంటే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిది ఏదైనా సరే మీరు పొందొచ్చు అది ఎలా అనే దానికి ప్రకృతి మీకు ప్రతి దగ్గర సహాయం చేస్తుందంటే ప్రతి దగ్గర మీకు ప్రకృతి యూనివర్స్ అనేది సహాయం చేస్తుంది మీకు అక్కడైనా సరే ఒక పిల్లాడు ఉన్నాడు ఆ రాత్రి వరకు ఒక మ్యాథ్స్ చేస్తున్నాడు ఆ ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు అలాగే పడుకొని పోయాడు తర్వాత అనుకోకుండా మెలకు వచ్చింది అది స్ట్రైక్ అయింది ఏమంటే చేస్తే ఈజీగా వచ్చేసింది ఎలా జరిగింది ఇది ఇక్కడ గమ్మత్ ఏం జరుగుతుందంటే గతంలో ఉన్నటువంటి మన శాస్త్రవేత్తలు ప్రతి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి పూర్వీకులు వాళ్ళ సూక్ష్మాత్మల్ని యూనివర్స్ పంపించి ఆ పని చేపిస్తుంది కాల్డ్ ఆటో రైటింగ్ వీళ్ళకి తెలియకుండానేది వచ్చేస్తుంది అనమాట పోతన విషయంలో కూడా అదే జరిగింది ఆయన రాయలేదు నిజంగా కూడా ఆయన రాయలేదు అది అంత చక్కగా శ్లోకం అనేది ఇలా వచ్చింది అంటే గజేంద్ర మోక్షం అనేది చాలా గొప్పదండి భాగవతంలో చాలా ముఖ్య ఘట్టం అది గజేంద్ర మోక్షం విన్న వాడికి మోక్షం ఉన్నదని చెప్పేసి ధర్మశాస్త్రం ఎన్నో చెప్పాయి పెద్దలు కూడా ఎంతోమంది చెప్పారు ఆ పద్యం ఎంత ఎక్సలెంట్ సెట్ అయిందంటే అక్కడ చూశాడు ఓహో రా రాముడే నన్ను కర్ర నుంచి వచ్చి రాశాడా తనకు తాను గురించి ఎందుకంటే ఏం రాలో నాకు తోచలేదు తనకు తానుగానే వచ్చేసి తన గురించి రాసుకున్నాడా ఇంత గొప్పగా అని చెప్పేసి ఆనందాశ్రుడు కరే కాబట్టి అది అక్కడనే కాదు ఏదో ఆయన పోతున్నప్పుడు కాలంలో ఈ రోజు కూడా ఎన్నో మెరకెలు జరుగుతాయి మన అద్భుతంలో మనకు తెలియదు ఒక విషయాన్ని గురించి పదే పదే ఆలోచించినప్పుడు ఇంతకుముందు మన సబ్జెక్టే తీసుకున్నాం డబ్బు గురించి ఆలోచన ఎవరికి లేదు అంటే నేను కష్టపడాలి కష్టపడితేనే డబ్బు వస్తుంది దాని ద్వారా నేను సంపాదించాలి అని ఒక పిచ్చి ఆలోచనలు ఉన్నాయి డబ్బు సంపాదించడానికి కష్టపడు అక్కర్లేదు ఊరికే కూర్చుంటూ వస్తుందని కానీ ఒక్కసారి ఆలోచన నేను మిగిలిపోయింది ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి ఎవరైనా కానీ సిగరెట్ తాగకు తాగు అని చెప్తారు నేనైతే ఏం చెప్తానంటే తాగమని చెప్తాను సార్ వాడు తాగిస్తాడు తాగినాక ఆలోచిస్తాడు అందరు వద్దంటే వీడు ఎందుకు తాగమన్నాడు మళ్ళీ నా దగ్గరకు ఏం చెప్తాను తాగితే ఆరోగ్యం పాడవుతుంది ఆయన అంట అంతకంటే ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్ అనేది డిఫరెంట్గా చెప్పినప్పుడే అందరికీ మైండ్కి ఎక్కుతుంది కాబట్టి హాయిగా కూర్చుంటే డబ్బులు ఎట్లా వస్తాయి అనే దాని మీద డబ్బు గురించి ఆలోచన అనేది మొదలైంది గమనించండి ఇప్పటివరకు అసలు డబ్బు గురించి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి ఇలా మనం అఫిర్మేషన్ చేయాలనే సంగతి ఎవరికి తెలియదు ఇప్పుడు అదొక దాని మీద అదొక క్వశ్చన్ లాగా ఇవ్వగానే అందరికీ డబ్బు మీద ఆలోచన మొదలైంది ఇప్పుడు నేను చెప్పిన తంత్రాలు ఎంతోమంది చేస్తున్నారు చెట్టు తంత్రాలు కావచ్చు డబ్బు మీద కావచ్చు ఇంకేదైనా కావచ్చు మనం ఎన్నో టెక్నిక్స్ చెప్పుకున్నాం మన మనీ మంత్ర సబ్జెక్ట్ మీద నాకు ఎన్ని కాల్స్ వస్తున్నాయి ఎన్ని ఫోన్స్ వస్తున్నాయి ఎన్ని మెసేజ్లు వస్తున్నాయి గురుగారు మీరు వాళ్ళు చెప్పారు అయింది నాకు గొప్పతనం ఏం లేదా చెప్పింది చేసుకున్నారు వాళ్ళు యూనివర్స్తో కాంటాక్ట్ అయినారు పని అయిపోయింది అంతే సింపుల్ చాలా ఈజీ అంటే ఇది చాలామందికి తెలియదు అలాగే ఒక పిల్లాడు ఉన్నాడు మ్యాథ్స్ ప్రాబ్లమ్ ఎంత కూడా సాల్వ్ కావట్లేదు రామానుజన్ మీకు ఐడియా ఉందో లేదో రామానుజన్ సునాకి ఆయన విలువ కానీ పెట్టాడు అంతవరకు తెలియదు వారికి అలాంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తల యొక్క ఆత్మలు వచ్చి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేస్తాయి అప్పుడు వరకు ఎంత పీకులాడినది రాదది సమస్య సాల్వ్ కాదు కానీ అదే ఆలోచిస్తే ఆలోచిస్తూ పడుకున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి ఆత్మలు వచ్చేసి అక్కడ సహకారం చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాయి ఇది నిజంగా జరుగుతుందండి అద్భుతాలు అంటే నేను ముందు డైమెన్షన్స్ గురించి కూడా చెప్పాను అవునండి ఆ డైమెన్షన్స్లో ఫిఫ్త్ డైమెన్షన్లో ఫేరీస్ అని ఉంటారండి మీరు యూట్యూబ్లో పోయి ఫేరీస్ అని కూడా వచ్చేస్తారు వాళ్ళు దేవదతలు అండి వాళ్ళు ఏం చేస్తారంటే మనకి హెల్ప్ చేయడానికి ఉంటారు వాళ్ళ పని అంతే వాళ్ళు ఏంటంటే గొప్ప ఆత్మలు అంటే ఇక్కడ ఒక మంచి కార్యక్రమాలు చేసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా ఆ డైమెన్షన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయినాక అక్కడ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ చేస్తారు వాళ్ళు ఎంత ఉంటారండి తెలుసా అండి ఇంతే ఉంటారండి మానుష్య రూపంలో ఉండి వాళ్ళకి రెక్కలుంటాయి రెక్కలుంటాయి మనుష్య రూపంలో ఉంటాయి వాళ్ళు వచ్చేసి మనకి ఎన్నో రకాలు హెల్ప్ చేస్తారు ఆ సంగతి చాలామందికి తెలీదు కాబట్టి ఈ ఆటో రైటింగ్ అనేది కూడా మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో గతించిన ఆత్మలు ఒక గొప్ప ఆత్మలు ఏవైతున్నాయో వాళ్ళే అందరూ వచ్చి మనకి ప్రతి సమస్యకు సాల్వ్ చేస్తారు ఇక్కడ గమ్మ చెప్తున్నాను నేను ఏం చెప్పాను ఎర్రలీగా మనీ మెడిటేషన్ చేయాలి ఇంతవరకు ఎన్నో మెడిటేషన్ నొదలు పెట్టిన దాని సంబంధం సంబంధం దాని గురించి మాట్లాడి రెండు మార్నింగ్ ఒక కాల్ వచ్చింది గురుగారు నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నేను దాదాపు మెడిటేషన్ చేస్తున్నాను చాలా సంతోషం అమ్మ పరిస్థితి ఇలా ఉన్నాయి అడిగాను చాలా దారుణంగా ఉన్నాయండి మీ క్లాస్కి వద్దామంటే డబ్బులు కూడా లేవు నా దగ్గర ఇలా ఎందుకు జరిగింది అని అడిగింది అంటే ఒక డిసిప్లిన్ లేదు ఒక సిస్టమ్ లేదు ఎవరేదో చెప్పినా చెప్పేసి చేసుకుంటూ పోవడమే తప్ప ఇంకో ఆలోచన లేదు ఆమె ఏం కోరుకుందండి నాకు ప్రశాంతత కావాలి ప్రశాంతత కావాలి ఏమైపోయింది ప్రశాంతత ప్రశాంతత అంటే పిల్లలు చదువులు అయిపోయి వాళ్ళు దూరం వెళ్ళిపోయినారు ఓకే ఇంకా ప్రశాంతంగా ఉండాలి కదా పిల్లలు జన్ చేయటం పోయింది ఓకే భర్త చనిపోయాడు ఇప్పుడు ఆమె ఒంటరే వచ్చిన పెన్షన్తో బతుకుతుంది ఇప్పుడు ఆమెకి నా సబ్జెక్ట్ విన్న తర్వాత కొత్త ఆలోచనలు వచ్చినాయి ఆలోచనలు అంటే నేను ప్రశాంతత కోరుకున్నాను నేను ఒంటరిగా మిగిలిపోయానే రాను రాను ఇంక పరిస్థితులు దారుణంగా అయిపోయి ఏదో సమస్యలో ఇరుక్కొని ఆమెకు ఏం అర్థం కాని పరిస్థితి ఏర్పడింది ఈ నెల నుంచి మెడిటేషన్ చేస్తే అలా ఎందుకు ఉంటుందమ్మా అని అడిగాను అంటే అదే అర్థం కావట్లేదండి మీ వీడియోలు చూస్తున్నాను కాబట్టి నేను అడుగుతున్నాను దానికి ఏమైనా ఆన్సర్ ఉందా నేను నన్ను ఇంతకుముందు చెప్పాను వీడియోలో ఏ ధ్యానం పడితే అది చేయడానికి లేదు మళ్ళీ ప్రతిదానికి ఒక సిస్టమేట ఉంది దానికి ఒక టైమింగ్ ఉంది ఒక ప్లేస్ ఉంది అవన్నీ మీరు ఏం పాటించలేదు ఏదో చెప్పారు చేస్తూ పోతున్నారు ఎప్పుడు వీలైతే అప్పుడు సాయంత్రం లేదు మధ్యాహ్నం లేదు ఎప్పుడు లేదు ధ్యానం చేయాలి కూర్చోవాలి చేసేయటం అంతేనా దానికి ఒక గురువు అవసరం లేదా ఇంకేం అవసరం లేదా ఇప్పటివరకు ఏమైనా ఉపదేశం అయిందా అది లేదు ఎలా సిద్ధిస్తాయండి ఆలోచించండి నేను స్పష్టంగా చెప్తున్నాను మీరు ఎర్లీగా కూర్చోండి ఫోర్ థర్టీకి ఒకే ప్లేస్ ఒకే టైంలో కూర్చోండి మన పెద్దవాళ్ళు చెప్పారండి తదాస్తు దేవతలు ఉంటారా వాళ్ళు తదాస్తు అంటారు వాళ్ళు తిరుగుతారండి దే ఆర్ ఆల్సో ఫేరీస్ ఇందాక మనం చెప్పుకున్నాం దేవదూతలు అంటే ఫిఫ్త్ డైమెన్షన్లో ఉంటారు వాళ్ళు వాళ్ళు అలా వచ్చేసి ఆశీర్వదించి వెళ్ళిపోతారు నా క్లాస్కి వచ్చిన లాస్ట్ టైం క్లాస్కి వచ్చిన ఒక అమ్మాయికి ఆ దేవదత్తుల దర్శనం కూడా జరిగింది అమ్మాయి నాకు అప్డేట్ ఇచ్చింది మూడు నాలుగు సార్లు అవి ఉంది కదా మీరు చెప్తే నేను నమ్మలేదండి అద్భుతం అండి ఇలా కనిపించారు నాకు ఇలా ఉన్నారని మొత్తం ఆ సింబల్స్ అని చెప్పింది ఎంత అద్భుతం అండి అసలు ఈ రోజులు అలాంటివి ఉంటాయండి ఉంటాయండి వీళ్ళందరూ మనకు హెల్ప్ చేయడానికే ఉన్నారు మన పూర్వాత్మలు కానీ శాస్త్రవేత్తలు కానీ ఋషులు కానీ యోగులు కానీ వాళ్ళు ఎప్పుడు ఎవరికి ఏమేమి చేయాలని చూస్తారు కానీ మీరు తీసుకోవడానికి సిద్ధంగా లేరు దానికి ఏం చేస్తాం వాడేం చేయడు వీడేం చేయడు ఇక తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కరెక్ట్ ఒక సిస్టమేటిక్ ఒక టైం అనేది మీరు పాటించాలి ఓకే ఓకే ప్లీజ్ పాటించండి అవి పాటిస్తే మాత్రం యుల్ గెట్ ఎనీథింగ్ దే ఆర్ గివ్ టు రెడీ రెడీ టు గివ్ ఎవ్రీథింగ్ యు విల్ గెట్ ఎవ్రీథింగ్ షూర్ సార్ మీ ప్రతి మనీ మంత్రాల్లో తంత్ర ఎక్స్పెక్ట్ చేస్తారు ఏం చెప్తున్నారు తంత్ర ఇప్పుడు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి లేదా బంధువులు ఉన్నారు వాళ్ళ మధ్య ఏదో గొడవలు వచ్చి వైషమ్యాలు వచ్చినాయి ఇప్పుడు మనం ఏమనుకుంటాం వాడు అలా నాశనం కావాలి ఇలా నాశనం కావాలి ఇవి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటాం మనం ఎందుకంటే నేను వాడికి ఎంతో చేశాను వాడు ఇలా మోసం చేస్తాడని అనుకోలేదు అనుకుంటాం మనం ఎప్పుడ తిట్టుకుంటాం ఎవరికైనా కానీ కాంప్లైంట్ చేస్తాం నేను గతంలో కూడా చెప్పాను కదా ఎవరి మీద కాంప్లైంట్ చేయకండి దానికి కారణం మీరే మీకు ఎవరు నమ్మమన్నాడు కాబట్టి ఇక నుంచి అందరూ కలిసికట్టుగా అందరు ఎప్పటిలాగా ఆనందంగా ఉండడానికి మీరు ఈ వాక్యాన్ని చెప్పుకోండి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు శత్రువుల అవన్నీ మీరు పక్కన పెట్టండి ఫస్ట్ ఎవరితోనైతే మీకు విభేదాలు ఏర్పడినాయో వాళ్ళ విషయంలో ఈ ఒక వాక్యాన్ని చెప్పుకోండి వాళ్ళ పేరు చెప్తూ వారు నాతోని చాలా శుభ్రంగా కలివిడిగా ఉంటున్నారు ముందులాగా ఆ మాట మీరు ప్రతిరోజు చెప్పండి ఆయన గారు వచ్చి మీతో మాట్లాడేసి క్షమాపణ చెప్పుకొని మరి మీరు ఇద్దరు కలిసిపోయి హాయిగా ముందుకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి మీ జీవితంలో ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించకండి దయచేసి ఏది జరిగినా చర్యకు ప్రతి చర్యగా మీరు చేసిన తప్పుకే అలా బలైపోయారు దాన్ని మీరు గుర్తించండి ఇక మీ జీవితంలో కష్టాలు అంటుండవు థ్యాంక్ యూ సార్ సో థ్యాంక్ యూ అండి